కామన్ గా మాకు అందరూ పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒకసారి డయాలసిస్ చేయించుకుంటే కంటిన్యూగా చేయించుకోవాలి అనేది. జనరల్ గా డయాలసిస్ అనేది మనకి కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడే చేస్తాం, నార్మల్ మైల్డ్ గా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు చేయరు. సో ఈ డయాలసిస్ చేయడానికి రెండు రకాల కారణాలు ఉంటాయి, ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ, రెండోది క్రానిక్ కిడ్నీ డిసీజ్. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే మనకి క్రానిక్ గా చాలా రోజులుగా బీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ లేకపోతే వేరే కారణాల వల్ల చాలా రోజులుగా కిడ్నీ ప్రాబ్లమ్ స్లోగా నెమ్మదించి దాని ఫంక్షన్ తగ్గిపోతే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే దానికి డయాలసిస్ కానీ లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ, ఈ రెండే ఆప్షన్స్. సో ఎలాంటి కండిషన్స్లో అయితే రెగ్యులర్గా చేయించుకోవాలి. అదే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే సడన్ గా కిడ్నీ ప్రాబ్లం రావడం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫీవర్, విషజ్వరాలు, లేకపోతే పాము కాటు, లేకపోతే మందులు తీసుకోవటం, ఇలాంటి కారణాలని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. అంటే ముందంతా కిడ్నీ ఫంక్షన్ బాగా ఉండి సడన్ గా కిడ్నీ ఇబ్బంది రావడాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటారు. ఇలాంటి కండిషన్స్ లో మనం కనుక డయాలసిస్ టెంపరీగా చేస్తే చాలా వరకు కిడ్నీ అనేది రికవర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒక్కసారి కిడ్నీ డయాలసిస్ చేస్తే లైఫ్ లాంగ్ చేయించుకోవాల్సిన అవసరం అందరిలో రాదు. ఆ కారణం దేనివల్ల చేసా అనే దాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుంది.